మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమాజం మీటింగ్ జరుగుతుందని ఇన్విటేషన్ వచ్చింది. సో అందరూ ఒక దగ్గర కూర్చున్నారు కాబట్టి ఆ సందర్భంగా నేను కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈ ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ఒకటిగా సమిష్టిగా పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు గెలవాలని నేను కూడా అందుకని వచ్చాను ఇక్కడికి. ఖచ్చితంగా నాకు చూస్తే జనసేన అండ్ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తాయి అనిపిస్తుంది. జై జనసేన. తిరుపతిలో ఈరోజు బలిజ అభ్యుదయ సేవా సమితి తరఫున బలిజ సోదర సోదరిమణులందరూ కూడా ఈరోజు వచ్చి ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నియమించిన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ యొక్క బలిజ అభ్యుదయ సేవా సమితి తరఫున పిలుపును ఏకగ్రీవంగా బలిజ సోదర సోదరిమణులందరూ ఆమోదం చేశారు. కానీ ఒక్క మాట, పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల్లో 7 సిద్ధాంతాల్లో మొదటి 2 సిద్ధాంతాలే కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, బలిజ సోదరులందరూ కూడా మనమందరం కూడా పెద్దన్నయ్య పాత్ర పోషించాలనే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఆయన ఈ యొక్క రాయలసీమలో దాదాపు 62 సీట్లలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక 5, 6, 7, 10 కూడా మనం కంటెస్ట్ చేసి ఉండవచ్చును. కానీ మనము పెద్దన్నయ్య పాత్ర పోషించాలి కాబట్టి త్యాగానికి సిద్ధం కావాలి అని, ఈరోజు రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని నెగ్గాలంటే 2 మెట్లు తగ్గాలి అనే విషయాన్ని ఆయన సినిమా డైలాగే కాదు నిజ జీవితంలో కూడా పాటించి 24 సీట్లు తీసుకొని మళ్ళా దాంట్లో కూడా సంధిలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి కూడా 3 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే మనం గమనించాల్సింది, ఇక్కడ బలిజ సోదరులందరూ కూడా రాజకీయంగా మేమందరం ఎత్తుగా ఉండాలనుకోవట్లేదు. అన్ని కులాల వారిని ఎత్తులో పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అంటూ రాయలసీమలో దాదాపు 62 సీట్లలో ఒక ఎస్సీ ఎస్టీకి తప్ప మిగతా అన్ని సీట్లలో కూడా తన రెడ్డి సామాజిక వర్గం నాయకుల్నే పెట్టారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, సామాజిక న్యాయం అని మాట్లాడే వాళ్లకు మీరు ఎమ్మెల్యే సీట్లకు బీసీలు లేరా, ఇతర కులస్తులు లేరా, రాయలసీమలో మీరెందుకు ఒకే ఒక సామాజిక వర్గమైన మీ సామాజిక వర్గము రెడ్డి సామాజిక వర్గానికే సీట్లు ఇచ్చి మళ్ళా సామాజిక న్యాయం గురించి మాట్లాడడానికి మీకు నోరు ఎలా వస్తుందని నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలని తను చెప్పిన మాట తగ్గి ఈరోజు అన్ని కులాల వారికి సీట్లు ఇచ్చే విధంగా ముందుకు అడుగులు వేశారు. దాంట్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సీనియర్ కాపు సామాజిక వర్గంలో ఉన్న 3 సార్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన ఒక వ్యక్తిని, ఇక్కడున్న ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ మేయర్, వారితో యుద్ధం చేయాలంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక వ్యక్తి అవసరమనే విషయాన్ని గమనించి దట్టు దగాపడ్డ ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిని తిరుపతిలో పెట్టడాన్ని మేమంతా కూడా ఆహ్వానించాం. అందరూ ఈరోజు బాస్ బలిజ అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్లో తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క బలిజ సోదర సోదరి మండలందరూ కూడా ఒక సైడ్ వన్ సైడ్ ఓటు వేసి అలాగే వారికి మిత్రులైన బీసీలను, ఎస్సీలను, అన్ని సామాజిక వర్గాన్ని కలిపి ఓటు వేయించి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని గెలిపించాలని అన్ని వర్గాల నాయకుల్ని, బలిజ సోదరులే కాదు బీసీలు, ఎస్సీలు, ప్రతి వర్గాన్ని కూడా మేము పవన్ కళ్యాణ్ గారి తరఫున తిరుపతి ఓటర్లకు చేతులెత్తి నమస్కరిస్తూ మనందరం కలిసి ఇక్కడ సామాజిక న్యాయానికి అడ్డుగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడించాలి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఓడించాలని కోరుకుంటున్నాను. బలిజ అభ్యుదయ సేవా సమితి ద్వారా ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి ఏదైతే తిరుపతి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని, అలాగే
ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున వరప్రసాద్ గారిని ఉమ్మడి అభ్యర్థులుగా నిలబెట్టారు. వారి విజయం కోసం తిరుపతిలోని బలిజలందరూ కూడా ఐక్యతతో పనిచేసి ఓ పక్క జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసరావు గారిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకు కానుకగా ఇవ్వాలని కూడా బలిజలందరూ తీర్మానిస్తూ అలాగే బీజేపీ అభ్యర్థిని గెలిపించి మోడీ గారికి కానుకగా ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు 8,000 మంది బలిజలు ఉన్నటువంటి ఈ తిరుపతి మహానగరంలో బలిజలు కాకుండా అన్ని సామాజిక వర్గాలని కూడా కలుపుకొని పోతేనే ఆర్ఎన్ శ్రీనివాసులు కావచ్చు, అటు వరప్రసాద్ గారి విజయం కావచ్చు సునాయాసం అవుతుందన్న ఒక సందేశాన్ని తిరుపతి బలిజలందరికీ కూడా తెలియజేసి రాబో ఎన్నికలు 13వ తేదీ వరకు ప్రతి బలిజ వ్యక్తి కూడా ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని వీరందరి గెలుపులో కీలక పాత్ర పోషించి ఈ అటు చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని కానుకగా ఇస్తామని కూడా బాస్ బలిజ అభ్యుదయ సేవా సమితి తరఫున ఏకగ్రీవ తీర్మానం జరిగిందని తెలియజేస్తుంది.